వాట్ ఐ ఫీల్ క్యారెక్టర్ ఈజ్ సంథింగ్, నా బిహేవియరు నన్ను నేను గౌరవించుకునేలాగా ఉంటే ఇట్ మీన్స్ దాట్ ఐఎమ్ ఆఫ్ అ గుడ్ క్యారెక్టర్. నన్ను నేను గౌరవించుకోవాలి ఫస్ట్. శివప్రసాద్ గారో మీ డైరెక్టర్ గారో నన్ను గౌరవించవలసిన అవసరం లేదు, నన్ను నేను గౌరవించుకోవాలి. ఈయన నన్ను గౌరవించారంటే నా క్యారెక్టర్ గౌరవించడు, నా క్యాడర్ గౌరవిస్తాడు. మేబీ ఐఎమ్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ హిమ్, మేబీ బికాస్ ఆఫ్ దట్ హీ విల్ రెస్పెక్ట్ మీ. దట్ రెస్పెక్ట్ ఐ డోంట్ వాంట్, నాకు అది వద్దు. నాకు ఏ రెస్పెక్ట్ కావాలి అంటే, ఈవెన్ వెన్ ఐఎమ్ సబార్డినేట్ టు మిస్టర్ శివప్రసాద్, శివప్రసాద్ ఇన్స్పెక్టర్, ఆయన తర్వాత క్యాడర్ నాది డిఎస్పి, ఆయన లోవర్ క్యాడర్ ఇస్ ఎస్ఐ. నేను ఆయన దగ్గర ఎస్ఐగా పనిచేస్తున్నా కూడా నన్ను అదే గౌరవంతో నన్ను చూస్తే అది నా క్యారెక్టర్. దెన్ ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. జస్ట్ బికాస్ ఐఎమ్ సుపీరియర్ టు హిమ్ హీ షుడ్ నాట్ రెస్పెక్ట్ మీ, బట్ అవుట్ ఆఫ్ మై ఓన్ వర్చ్యూస్ అండ్ మై ఓన్ కాండక్ట్ హీ హ్యాస్ టు రెస్పెక్ట్ మీ. అంటే డివైడ్ ఆఫ్ ఆల్ మై ఎకనామిక్ స్టేటస్, ప్రొఫెషనల్ స్టేటస్ ఆర్ సోషల్ స్టేటస్, మై బిహేవియర్ షుడ్ డిమాండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. దానికన్నా ఎక్కువ, మై బిహేవియర్ షుడ్ డిమాండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ మైసెల్ఫ్. నన్ను నేను గౌరవించుకోవాలి. మేబీ దిస్ ఈస్ వాట్ ఈస్ గుడ్ క్యారెక్టర్ ఐ ఫీల్. కెన్ ఎనీవన్ డినై దిస్? నో, ఆమ్ ఐ రైట్ ఇన్ దాట్? థ్యాంక్స్ అ లాట్. నౌ వీ కెన్ మేక్ దిస్ యాజ్ న్యూటన్స్ లా ఆర్ సంథింగ్ కాల్ సరితాస్ లో. ఐ డోంట్ నో. మాస్టర్ మైండ్స్ లో ఉన్నటువంటి మీలాంటి ఇంటెలెక్చువల్స్ ఒప్పుకున్నారు అంటే మేబీ ఇట్ ఈస్ కరెక్ట్. యా, సో క్యారెక్టర్ ఈస్ సంథింగ్ విచ్ వీ ఫీల్ దట్ వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సెల్వ్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకరోజు నేను ఇంతకుముందు బోధన్ డిఎస్పీగా ఉన్న కూడా ఒక లేడీ, మీ అంత వయసే ఉంటుంది డెఫినెట్ గా, బికాస్ షీ వాజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అట్ దట్ టైమ్. షీ కేమ్ టు మీ, నాది ఫస్ట్ పోస్టింగ్ డిఎస్పీగా అక్కడ. తను నా దగ్గరకు వచ్చి చాలా విషయాలు చెప్పింది. ఆ అమ్మాయి చూస్తే కనీసం ఒక 20-25 kgs కూడా ఉండదు, చాలా సన్నగా ఉంది అమ్మాయి. మీ దృష్టిలో అది బ్యూటీ, నా దృష్టిలో అది ఇల్ హెల్త్. ఓకే, ఫైన్. సో షీ హాస్ కమ్ టు మీ అండ్ షీ వాజ్ క్రయింగ్, లిటరలీ క్రయింగ్. ఏడుస్తూ ఉంటే ఏంటమ్మా అంటే, ఇంకా అప్పటికి ఫస్ట్ పోస్టింగ్ కదా, ఏడిస్తే ఇంకా నేను కూడా ఏడ్చే అంత స్టేజ్లో ఉండింది అనమాట. ఇప్పుడైతే రాదు, బికాస్ ఐ కెన్ మోటివేట్ పీపుల్ అలాట్. అండ్ షీ ఆస్క్డ్ మీ, షీ టోల్డ్ మీ, నేను ఐఎమ్ బీయింగ్ చీటెడ్ బై ఎ బాయ్, హీ హాజ్ యూజ్డ్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నౌ, హీఈస్ గెటింగ్ మ్యారీడ్. నా సీనియర్ అతను, హీఈస్ గెటింగ్ మ్యారీడ్, అది ఇదని చాలాసేపు ఏడ్చింది. ఏడిస్తే నేను కూడా బాగా టెంప్ట్ అయిపోయాను, ఎవరతను ఏంటి అది ఇదని. అది అనే లోపు ముందు నేను అడిగాను, ఏ స్టేజ్ వరకు వెళ్ళింది మీ రిలేషన్షిప్ అది ఇదని అడిగితే, షీ టోల్డ్ ఇట్ హాస్ క్రాస్డ్ ఆల్ స్టేజెస్, దే హ్యాడ్ ఆల్ ఫిజికల్ ఇంటిమసీ అండ్ ఎవ్రీథింగ్. దెన్ అవుట్ ఆఫ్ మై ఓన్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ హర్, వాట్ మోటివేటెడ్ యూ టు హ్యావ్ సచ్ బిగ్ రిలేషన్ విత్ హిమ్ అట్ దిస్ అర్లీ ఏజ్? ఇంత అర్లీ ఏజ్ లో అంత సీక్రెట్ క్లాండెస్టైన్ రిలేషన్ పెట్టుకోవాల్సిన నెసెసిటీ ఏంటి? క్లాండెస్టైన్ అంటే సీక్రెట్ రిలేషన్షిప్ విచ్ యూ కాంట్ డిస్క్లోజ్ టు యువర్ సెల్ఫ్ ఆల్సో. సో అంత క్లాండెస్టైన్ రిలేషన్షిప్ వై డిడ్ యూ హ్యావ్ విత్ హిమ్ అంటే, షీ టోల్ మీ దట్ ఫెలో గివ్స్ మీ పాకెట్ మనీ విచ్ ఐ కెన్ యూజ్ ఫర్ మై సెల్ ఫోన్ అండ్ ఫర్ మై కాస్మెటిక్స్. ఓకే, డోంట్ వరీ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. దట్ వాజ్ హర్ ఎకనామిక్ నీడ్ మేబీ, దట్ వాజ్ హర్ సొసైటల్ నీడ్ మేబీ. మేబీ యాజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ షీ వాంటెడ్ దట్ సార్ట్ ఆఫ్ స్టేటస్ అమంగ్ ఆల్ హర్ ఫ్రెండ్స్ విచ్ షీ కుడెంట్ గెట్ ఫ్రమ్ హర్ ఓన్ హోమ్, ఫ్రమ్ హర్ ఓన్ పేరెంట్స్. అండ్ సో షీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ హిమ్. మేబీ దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ విచ్ షీ ఈస్ మేకింగ్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్, బట్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ నవ డేస్. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు థింక్ చేసే విధానం నేను చెప్తున్నాను అనమాట. షీ వాంటెడ్ కాస్మెటిక్స్ అండ్ హర్ సెల్ ఫోన్ రీచార్జ్, ఫర్ దట్ షీ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ హిమ్. మేబీ అలాంగ్ విత్ దట్ నెసెసిటీస్, హర్ ఫిజికల్ నెసెసిటీస్ ఇన్ ద సెన్స్, దట్ ఈస్ ద ఏజ్ ఆర్ దిస్ ఈస్ ద ఏజ్ వేర్ లేడీస్ కమ్ అవుట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వేర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, యువర్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అండ్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లో లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ దట్ ఈస్ వాల్ గర్ల్స్ థింక్ దట్ ఇట్ ఈస్ లవ్ ఆర్ అఫెక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఫైనలీ వెన్ దట్ స్టేజ్ క్రాసెస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓన్లీ ఇంబ్యాలెన్స్. దట్ ఇంబ్యాలెన్స్ ఈస్ బికాస్ ఆఫ్
సెకండరీ సెక్షువల్ స్టేజ్ డెవలప్మెంట్ అనమాట. ఆ సెకండరీ సెక్షువల్ స్టేజ్ అంటే యువర్ మైండ్, యువర్ ఫిజిక్, యువర్ హార్మోన్స్, యువర్ బాడీ, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ టేకింగ్ యూ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడాలసెంట్ అడల్ట్హుడ్. ఈ చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ కి తీసుకెళ్లే మధ్యమంగా ఉన్నటువంటి స్టేజ్ ని అడాలసెన్ స్టేజ్ అంటారు. ఆ అడాలసెన్ స్టేజ్ అంటే ఆల్ దిస్ స్టేజ్ ఓన్లీ. వి ఫీల్ దట్ వీ నో ఎవ్రీథింగ్ బట్ యాక్చువల్లీ వీ నో నథింగ్, బట్ వీ ఫీల్ వీ నో ఎవ్రీథింగ్ అండ్ వీ ఫీల్ వీ ఆర్ వెరీ వెరీ మెచ్యూర్డ్ బికాస్ వీ హావ్ కంప్లీటెడ్ ఆర్ ఇంటర్మీడియట్ అండ్ కేమ్ టు కాలేజ్ లెవెల్. ఆ స్టేజ్ లో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, సరే ఓకే ఆఫ్టర్ లిజనింగ్ ఎవ్రీథింగ్ ఐ టోల్డ్ ఓకే ఫైన్ ఐ విల్ కాల్ దట్ ఫెలో, నేను చెప్తాను మా వాళ్ళకి చెప్పి వాడిని తీసుకొచ్చి నీకు అతనికి మ్యారేజ్ చేస్తాను బికాస్ ఎనీవే యూఆర్ అ మేజర్ అండ్ హీఈస్ ఆల్సో మేజర్ అంటే నో మ్యామ్ ఐ డోంట్ వాంట్ దట్ అని. అరే బాబా ఇదేంటి మళ్ళీ, నేను ఇంత హై స్పిరిట్ తో ఐ టోల్డ్ యా ఐ విల్ కాల్ హిమ్, ఐ విల్ కౌన్సిల్ దట్ ఫెలో, ఐ విల్ కౌన్సిల్ హర్ హిస్ పేరెంట్స్ ఆల్సో. ఎందుకు అంటే నో ఐ వాంట్ సంథింగ్ యాజ్ కాంపెన్సేషన్. What compensation can I give her? For what? How can I calculate? On which basis? నేను ఆ అమౌంట్ ని ఎట్లా క్యాల్కులేట్ చేయాలి? నో వండర్ మేబీ యు ఆర్ నాట్, మీకు ఇంకా బయట ఎట్లా ఉందో తెలియదు. మాస్టర్ మైండ్స్ ఇస్ ప్రొటెక్టింగ్ యూ విత్ ఇన్ దిస్ ఫోర్ వాల్స్. యా యు ఆర్ లైక్ అ లైక్ బటర్ఫ్లై కుకూన్ ఉంటుంది కదా, యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్ ఇన్ మాస్టర్ మైండ్స్ థ్యాంక్స్ టు దెమ్. బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి మీకు అయ్యో అనిపిస్తుంది, మా సిఐ గారికి ఇది ఇంతే కదా అనిపిస్తుంది. సో షీ ఆస్క్డ్ మీ యూ జస్ట్ ట్రై టు గివ్ మీ సమ్ కాంపెన్సేషన్. ఏం కాంపెన్సేషన్ ఇప్పించను, ఎంత కాంపెన్సేషన్ ఇప్పించను, దేనికి కాంపెన్సేషన్ ఇప్పించను, హౌ షుడ్ ఐ క్యాలిక్యులేట్ ఇట్, ఐ డోంట్ నో. ఫైనలీ ఐ టోల్డ్ ఐ కాంట్ డూ దట్ బికాస్ ఐ కాంట్ క్యాల్కులేట్ ఇట్. నేను 100,000 రూపాయలు ఇప్పించినా, 200,000 ఇప్పించినా, 1,00,000 ఇప్పించిన, ఫర్ వాట్ ఐ హ్యావ్ టు గివ్? ఐ టోల్డ్ ఐ కాంట్ డూ దట్ అండ్ ఐ హ్యావ్ కౌన్సిల్డ్ హర్. ఫైనలీ వాట్ ఐ డిడ్ ఇస్ యూ హ్యావ్ టు స్టడీ లైక్ దిస్, యూ ఫర్గెట్ ఆల్ యువర్ పాస్ట్ లైఫ్, వాణ్ణి మర్చిపో, అన్ని మర్చిపో అని చెప్పి ఆమెను ఏదో ఒప్పించగలిగి మొత్తం మీద ఐ కుడ్ సీ దట్ షీఈస్ కాన్సన్ట్రేటింగ్ హర్ స్టడీస్ అండ్ రీసెంట్లీ ఐ కేమ్ టు నో దట్ షీ హాస్ కంప్లీటెడ్ హర్ BTech or whatever it is happily. That much I am satisfied. I didn't ask her with what percentage you have passed because I couldn't dare to ask. Adedo nen anukunna sthayikanna takku undante nen vaadavadala aa roju andukosam nen adagaledu. So what me attention nen ekkada draw cheyal anukuntunanu ante ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ ఆ విధంగా ఉంది, రిక్వైర్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి, మైండ్ సెట్ ఆ విధంగా చేంజ్ అయిపోతుంది. నాకంటూ ఇది మంచిది ఇది చెడు అని నాకు తెలియాలి. నేను అనుకున్నటువంటి మంచి నడవడికలోనే నేను నడవాలి. ఆ నడవడిక వల్ల నన్ను నేను గౌరవించుకోవాలి. నౌ ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. యూ కెన్ డిఫైన్ వాట్ ద క్యారెక్టర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా విషయాల్లో కస్టమ్స్కి, ట్రెడిషన్స్కి, క్యారెక్టర్స్కి, నామ్స్కి, వాల్యూస్కి మనం కన్ఫ్యూజన్ అవుతాము, చాలా కన్ఫ్యూజన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ థింగ్ ఐ హావ్ షేర్డ్ విత్ మై సిఐ గారు వన్స్ ఆర్ 2 or 3 days ago. మామూలుగా మనకున్న సొసైటీలో మనకున్న నామ్స్ ఏంటి అంటే ఒక మనిషికి ఒకటే భార్య ఉండాలి, అదే నామ్ కదా. ఒక మనిషికి ఒకటే భార్య ఉండాలి, అదే నామ్, అదే కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం. కానీ దేర్ ఆర్ సమ్ స్టేట్స్ విత్ ఇన్ ఇండియా ఓన్లీ where more than 3 wives are permitted. Not religion, I am not telling about Islam or something like that. Asal religion pakkan pettandi, nen only society lo economy and society lo unnatvanti badalu valla nen cheptunnan. For example in Rajasthan there is one place in Rajasthan where there is water scarcity to the core and neellu techche dani kosam ee nadu book lo vachindi maybe 2 months or 4 months ago ee nadu book lo nen chadivanu neellu techche purpose kosamu oka vyaktiki more than 3 wives kuda permit chesaranta mari allanta society nashanam ayipinda allandaru demoralized state lo unnara vaalla character anta bad ga unda. That is the way of life there. That is the requirement there. Kaani manaku avasaram ledhu kada. Man degara tap tippagane neellu vasthayi kada. Akkada edo more than 3 wives or 5 wives or 7 wives permitted kabatti ikkada nenu kuda adhe chestanu ante adi correct a? Idi nenu cheptunnanu.
సో మనం ఉన్న సొసైటీలో ఏది అవసరమో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ ఎకనామిక్ సోషల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏది మంచి చెడు అని మనమే ఆలోచించుకొని నా బిహేవియర్ దానికి అనుగుణంగా ఉండి నన్ను నేను గౌరవించుకోగలిగిన స్టేజ్ లో ఉంటే ఇట్ మీన్స్ దట్ మై క్యారెక్టర్ ఇస్ గుడ్. ఎస్ ఆర్ నో? ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్ యూ కెన్ టెల్ మీ. జస్ట్ బికాస్ వన్ లేడీ ఇస్ జస్ట్ బవింగ్ హర్ హెడ్, ఇంట్లో తలొంచుతుంది, మళ్ళీ మాస్టర్ మైండ్స్ లో తలెత్తుతుంది, మళ్ళీ మాస్టర్ మైండ్స్ లో తల దించి మళ్ళీ ఇంట్లో తలెత్తుతుంది అంటే ఆ అమ్మాయి మంచి క్యారెక్టర్ అంటే కరెక్టా? ఆ అబ్బాయి మంచోడు అంటే కరెక్టా? తర్వాత చేయాల్సిందంతా అన్ని జరిగిపోతూ ఉంటాయి. దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఈస్ సంథింగ్ వేర్ యూ కెన్ సీ ఇన్ ది ఐస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ వెరీ వెరీ ప్రౌడ్లీ వితౌట్ ఎనీ రిగ్రెట్స్. నా తండ్రిని, నా తల్లిని, నా తమ్ముల్ని నేను భయం లేకుండా వాళ్ళ కళ్ళలో నేను చూడగలిగితే ఏమాత్రం భయం లేకుండా, ఐ థింక్ దెన్ ఐఎమ్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ అండ్ గుడ్ కాండక్ట్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ వేర్ యూ కెన్ గో ఇన్ టు యువర్ పూజా గది, దేవుడి రూమ్ ఉంటుంది కదా, దేవుడి గది, పూజ చేసే మందిరం, అక్కడికి వెళ్ళి ధైర్యంగా దీపారాధన చేసి ధైర్యంగా దేవుడితో దండం పెట్టుకొని నాకు ఈరోజు చాలా బాగుంది, రేపు కూడా మంచిగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నేను బాగుండాలి, నా వాళ్ళందరూ బాగుండాలి అని ధైర్యంగా తలంచుకోకుండా ఎక్కడ లోపల ఏ బాధలు ఏ గిల్టీనెస్ లేకుండా చేయగలిగితే ఐ థింక్ యు ఆర్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. క్యారెక్టర్ కెనాట్ బి డిఫైన్డ్ బై ద నెంబర్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్ యు ఆర్ హ్యావింగ్ ఆర్ నో బాయ్ ఫ్రెండ్స్ యు ఆర్ హ్యావింగ్ నో వైఫ్స్ యు ఆర్ ఇట్ ఆల్ దట్ ఈస్ నాన్ సెన్స్. ఐ చాలా మైక్రో డీటెయిల్స్ నేను పైనుంచి చూడమని చెప్తున్నాను ఒక విషయాన్ని. నన్ను నేను ధైర్యంగా తలెత్తుకోగలిగి చూడగలిగితే, నన్ను నేను గౌరవించుకో, వన్స్ ఐ కెన్ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ థింక్ ఇట్ మీన్స్ దట్ ఐ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్ షుడ్ బి దట్ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఆల్ మాస్టర్ మైండ్స్ లో ఉన్నటువంటి ఆల్ గర్ల్స్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ ప్రైడ్ మీ ఫేస్ లో, ఆ బ్రైట్నెస్ లో తెలుస్తుంది. ఆ ప్రైడ్ మీ మాటలో, కాన్ఫిడెన్స్ లో తెలుస్తుంది. ఆ ప్రైడ్ మీ మైండ్ లో ఉన్నటువంటి లిబర్టీలో తెలుస్తుంది. ఆ ప్రైడ్ మీరు ఎంచుకున్నటువంటి మీ భవిష్యత్తు, మీ గోల్లో తెలుస్తుంది. ఆ ప్రైడ్ మీ రిజల్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ప్రైడ్ విల్ డెఫినెట్లీ యూ బీ యూస్ఫుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ విచ్ యువర్ ప్రౌడ్ డైరెక్టర్ హ్యాస్ టోల్డ్ అగైన్ హీ టోల్డ్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. Without having pride in yourself or without respecting yourself, what sort of development we can expect from ourselves for the country? Can we do that? Can we do that? Yes or no? Can we? I mean, you are telling yes, what you told is right. I understand. Nannu nenu gauravinchukokunda, నా మీద నీకు నాకు నమ్మకం లేకుండా నేను పక్కన వాడికి ఏదో సహాయపడగలను అనేది పాసిబిలిటీ ఉంటుందా? ఎస్. ఐ వాంట్ దట్ సార్ట్ ఆఫ్ బ్రైట్నెస్ ఇన్ ఆల్ ద ఫేసెస్ ఆఫ్ ద లేడీస్ హియర్. ఆ బ్రైట్నెస్ కావాలి అంటే ఆ కాన్ఫిడెన్స్ కావాలి, దానికి ఆ గోల్ కావాలి, ఆ లక్ష్యం కావాలి. లక్ష్యం అనేది కేవలం నేను నా సిఏ కోర్సులో 50కి 50 ఆర్ 100కి 100 మార్క్స్ వస్తేనే నా లక్ష్యం నెరవేర్చింది అని అనేది కానే కాదు. మీరు పెట్టుకున్న టార్గెట్ స్టడీస్లో ఎంతవరకు రీచ్ అవుతారో అదే విధంగా మన కాండక్ట్, మన వే ఆఫ్ లైఫ్ అందులో కూడా రీచ్ అయితే దెన్ యూ విల్ బికమ్ అ ప్రౌడ్ డాటర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, అ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ యువర్ మాస్టర్ మైండ్స్, యాజ్ వెల్ యాజ్ అ ప్రౌడ్ వైఫ్. అంతకన్నా గొప్పది నాకు తెలిసింది ఏంటంటే ప్రౌడ్ మదర్, బికాస్ మదర్ ఈజ్ అ వండర్ఫుల్ లైఫ్. అది అసలు ఆ ఆనందమే వేరు, అసలు ఆ గోల్ వేరు. ఐ వాంట్ టు బికమ్ అ గుడ్ మదర్ టు మై సన్స్ ఆర్ డాటర్స్, మై చిల్డ్రన్ అనేటటువంటి గోల్ ఇస్ డిఫరెంట్. బికాస్ నౌ ఆర్ ద డేస్ వేర్ చిల్డ్రన్ క్వశ్చన్ పేరెంట్స్, పేరెంట్స్ వే ఆఫ్ లైఫ్ని క్వశ్చన్ చేసే స్టేజ్కి పిల్లలు ఎదిగారు. దే ఇమిటేట్ అస్, దే క్వశ్చన్ అస్, అండ్ ఇప్పుడేం అనకపోయినా రేపొద్దున నువ్వు అట్లా చేసావు కదా నన్ను ఎందుకు చెప్తున్నావు అని డెఫినెట్గా అడుగుతారు. అడిగే ధైర్యం లేకపోయినా వాళ్ళు డిస్కస్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు. మనం ఆ స్టేజ్లో ఉండకూడదు. None of us should be to that stage. All of us should be as a proud mother to our children. And being a proud mother to our children is not an overnight task.
ఒక రోజులో అయిపోయేది కాదు. ఆ రోజు నీ పిల్లల్ని చక్కగా హ్యాపీగా స్నానం చేయించి అన్ని పెట్టి అన్నం పెట్టి అన్ని బుజ్జగించినంత మాత్రం యూ కాన్ బికమ్ అ గుడ్ మదర్. మదర్ ఈజ్ సంథింగ్ వేర్ ఐ కెన్ పుట్ మై హెడ్ హెల్డ్ ఐ కెన్ హెల్డ్ హోల్డ్ మై హెడ్ హై. మై నాలెడ్జ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఐ కెన్ హోల్డ్ మై హెడ్ హై బిఫోర్ మై సన్స్. ఓన్లీ దెన్ ఐ కెన్ బికమ్ అ సక్సెస్ఫుల్ మదర్. అది అవ్వాలి అంటే ఈ స్టేజ్ అంతా హ్యాపీగా క్రాస్ కావాలి. ఎటువంటి స్టిగ్మా మన లైఫ్లో ఉండకూడదు. ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఏ స్టిగ్మా మన లైఫ్లో ఉండకూడదు. ఏ స్టిగ్మా ఉండకూడదు. ఇట్ మైట్ బి ఇన్ స్టడీస్ ఆర్ ఇట్ మైట్ బి ఇన్ ద కాండక్ట్ ఆర్ వే ఆఫ్ లైఫ్ ఆర్ క్యారెక్టర్ వాట్ ఎవర్ వీ కాల్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ ద సొసైటీ కాల్స్ ఇట్. ఏ స్టిగ్మా మన లైఫ్లో ఉండకూడదు. ఇఫ్ నో స్టిగ్మా ఈజ్ దేర్ ఆన్ అస్ in terms of studies, education, as well as in terms of our own self-respect, then definitely we can become that wonderful proud mothers tomorrow and make society even more proud.